అందరితో తిట్టించడం ఏకంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, విషం చెబుతూ ఉన్నారు. ఒక్క హుజూరాబాద్ ఈటల రాజేందర్ గెలుపుతో ఇంత స్థాయికి ఈరోజు దిగజారి వివరిస్తూ ఉన్నారు. తెలంగాణ లాంటి వాతావరణం రాయలసీమలో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణము ఆంధ్రలో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణం ఛత్తీస్గఢ్లో ఉంటుంది, తెలంగాణలో లాంటి వాతావరణం మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణ లాంటి వాతావరణం కర్ణాటకలో ఉంటుంది. మరి అక్కడ లేని సమస్య, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలేంటో ఒకసారి పంపించి అవగాహన చేసుకొని రైతులను చైతన్యం చేయాలి తప్ప మేము ఒడ్లు పండించొద్దనో, మేము బియ్యం కొనుగోలు చేయమనో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎప్పుడు కూడా చెప్పలా. ఏకపక్షంగా నేను చెప్తాను, ఏకపక్షంగా ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఈరోజు కూడా మీరేదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ ప్రకారము చివరి బియ్యపు గింజా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. ఈరోజు ఆయన ప్రతి గ్రామానికి పంపించారు కలెక్టర్ల ద్వారా, ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మొత్తం అన్ని రాష్ట్రాలు పంపిస్తాము. ఇది రాజకీయం అనకపోతే ఏమంటారు? అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రికి నమూనా ప్రగతి భవన్ నుంచి పోయింది అన్ని కలెక్టర్లకు. ఈ దీని ఆధారంగా మొత్తం అన్ని గ్రామాల్లో తీర్మానం చేయాలి. ఈ రకంగా దిగజారి అధికార దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వివరించడం ఏదైతున్నదో తీర్మానం చేయబోతున్నందుకు మనం చేస్తాం. నేను ఈ తీర్మానం రాబోతుంది అన్ని గ్రామ పంచాయతీలకు బలవంతంగా. మీ గ్రామాలకు డబ్బులు కావాలంటే, మీ గ్రామాల్లో ఇది కావాలంటే సర్పంచ్లందరూ తీర్మానం చేయాలంటే. నేను రైతులను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, రైతులారా, మేము చివరి గింజా వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎక్కడ మా యొక్క ఆలోచన విధానంలో మార్పు లేదు, ఎక్కడ కూడా తేడా లేదు. తేడా ఏదైనా ఉంది అంటే, మార్పు ఏదైనా ఉంది అంటే, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్లోనే మార్పు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వంలోనే మార్పు వచ్చింది, ముఖ్యమంత్రి విహారంలోనే మార్పు వచ్చింది, అపరిచితుడు ముఖ్యమంత్రిలో వచ్చాడు. ఆయన ఎప్పుడేం వివరిస్తారో తెలియని పరిస్థితి, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు నెట్టేస్తా ఉన్నారు. మనది డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్, మనది అనేక రోజుల నుంచి కొత్తగా ఏదైనా ఈరోజే వీరే ముఖ్యమంత్రి అయినట్టు, గత 7.5-8 సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది? గత సంవత్సరం ఎందుకు అగ్రిమెంట్ చేశారు? ఇది ఒక రాష్ట్రంలో మేము బాయిల్ రైస్ కొని తెలంగాణ కొనకపోతే అన్నారు. ఒక పాలసీ ఉంటే అన్ని రాష్ట్రాలకు ఒక పాలసీ ఉంటుంది. ఎవరి కోసం? దేశం కోసం. ఈరోజు మనం అందరం ఏదైతే పన్నుల రూపం కడుతున్నామో ఆ డబ్బులే ఖర్చు పెడుతున్నారు. నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారికి సొంత టీవీ ఛానల్స్ లేవు, నరేంద్ర మోడీ గారికి సొంత ఆస్తులు లేవు,